ओके स्टूडेंट्स मनमु एथ क्लास लो फर्स्ट फर्स्ट लेसन फर्स्ट फर्स्ट लेसन एंटया हम होंगे कामयाब लेसन नेम एंटी हम होंगे कामयाब हम होंगे कामयाब गर्ल्स చెప్పట్లేదు టిఫిన్ చేసి రాలేదన్నమాట టిఫిన్ పార్సల్ తెప్పిస్తా ఉన్నాడు చెప్పండి హమ్ హోంగే కామ్యాబ్ గర్ల్స్ చెప్పాలి రైట్ హమ్ హోంగే కామ్యాబ్ దీనికి మీనింగ్ చూద్దాం మీనింగ్ అబ్బాయి రాసుకో దయపు టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి ఇండెక్స్ ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు బోర్డు వైపు చూడండి నేను పోయెం కూడా రాసి మీకు డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అర్థమైందా ఓకే కామ్యాబ్ అంటే మీనింగ్ సక్సెస్ఫుల్ కామ్యాబ్ అంటే మీనింగ్ ఏంటి సక్సెస్ఫుల్ హమ్ హోంగే కామ్యాబ్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ టు బి సక్సెస్ఫుల్ అంటే టు బి సక్సెస్ఫుల్ అది ఇది దేశభక్తి పాట ఏంటమ్మా దేశభక్తి పాట ఇది దేశభక్తి పాట ఇది ట్రాన్స్లేటెడ్ దేశభక్తి అనువాదిత దేశభక్తి గీత్ ఇది ఎలాంటిదయ్యంటే అనువాదిత దేశభక్తి గీత్ అనువదించినటువంటి దేశభక్తి పాట ఏ భాషలో నుంచి అనువదించారు అంటే ఇంగ్లీష్ పోయెట్ ఇది ఏంటయ్య ఇంగ్లీష్ దేశభక్తి దేశభక్తిని ఇంగ్లీష్ లో ఏమంటారయ్యా దేశభక్తి పాటని ఇంగ్లీష్ లో ఏమంటారు పేట్రియాటిక్ సాంగ్ ఏమంటారు పేట్రియాటిక్ సాంగ్ అదన్నమాట ఆ ఇంగ్లీష్ రైటర్ రాశాడు దేశభక్తి పాట ఇంగ్లీష్ లో దానిని తెలుగులోకి హిందీ సారీ హిందీ హిందీలోకి హిందీ కవి ట్రాన్స్లేటెడ్ చేశాడు ట్రాన్స్లేట్ చేశారు అన్నమాట ఇది ఇంగ్లీష్ లో టైటిల్ ఏంటంటే వి షల్ ఓవర్కమ్ ఎవరయ్యా వి షల్ ఓవర్కమ్ మేము అధిగమిస్తాము మేము సాధిస్తాము మేము సక్సెస్ అవుతాము మేము పొందుతాము మేము అది మీనింగ్ అన్నమాట వి షల్ ఓవర్కమ్ అదన్నమాట అర్థమైంది తెలుగులోనేమో మేము సఫలీకృతులము అవుతాము మేము సఫలీకృతులము అవుతాము హిందీలో హమ్ హోంగే కామ్యాబ్ ఇంగ్లీష్లో వి షల్ ఓవర్కమ్ అనే హిందీ పోయమ్ని హిందీ ఇంగ్లీష్ పోయమ్ని హిందీ కవి ట్రాన్స్లేట్ చేశాడు దానికి టైటిల్ హమ్ హోంగే కామ్యాబ్ అని పెట్టాడు అన్నమాట హమ్ హోంగే కామ్యాబ్ ఇది దేశభక్తి పోయమ్ అనొచ్చు దేశభక్తి గేయ్ అని కూడా అన్నచ్చు పాడదగినది అని కూడా చెప్పొచ్చు అన్నమాట సరే ఇప్పుడు నేను పాడతాను తర్వాత బోర్డు మీద పోయం రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు చూడండి లేని వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వినండి ఓకేనా సరే దానికంటే ముందు ఈ పోయం ఎవరు రాశారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట చూడండి హిందీ కవి ఎవరు అంటే అనువాదిత హిందీ కవి ఎవరు అంటే గిరిజా కుమార్ మాథుర్ గిరిజా కుమార్ మాథుర్ గిరిజా కుమార్ మాథుర్ అనేటువంటి హిందీ కవి దీన్ని హిందీలోకి అనువదించాడు ఏ భాషలో నుంచి హిందీలోకి అనువదించాడు ఇంగ్లీష్ భాష నుంచి హిందీలోకి అనువదించిన కవి ఎవరు అంటే గిరిజా కుమార్ మాథుర్ సరే ఈయన యొక్క డీటెయిల్స్ కవి గురించి పరిచయం తెలుసుకుందాం చూడండి టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ 3 ముందు కవి పరిచయం తెలుసుకొని తర్వాత కవి గురించి తెలుసుకుందాం అతని యొక్క జీవన కాల 1900 సే జీవన కాల కవి యొక్క జీవన కాల 1900 ఎంత ఉందయ్యా 1994 94 నే ఉంటారు 94 అంటారు అన్నమాట అది తర్వాత రచనాయ ఆయన రాసినటువంటి రచనలు
रचनाएं, मैं वक्ता के हूँ, मैं वक्ता के हूँ अनेक वंटे रचना। तरोत ऐनी एक पुरस्कार आल, ये मोचनी इनका उठने का मैं वक्ता के हूँ सामने, आंडी आदि means etc. తర్వాత ఇంకోటి ఏంటంట పురస్కార్ ఇంకోటేంటి పురస్కార్ పురస్కార్ చూద్దాం చూడండి సాహిత్య అకాడమీ పురస్కార్ ఏం పురస్కార్ అంట సాహిత్య అకాడమీ అకాడమీ అంట తెలుగులో హిందీలోనేమో దాబలుగుతారు అన్నమాట అకాడమీ పురస్కార్ साहित्य अकादमी पुरस्कार एक्सेट्रा इधी कवि परिचय हम होंगे कामयाब कविता के कवि गिरिजा कुमार माधुर जी है उनका जीवन काल 1919 से 1994 అదన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే జన్మ 1919 మృత్యు లేకపోతే మరణ 1994 అని అర్థము అన్నమాట జీవనకాలం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆయన బ్రతికి ఉన్నాడు అని అర్థం అన్నమాట జీవనకాలం జీవించి ఉన్నాడు అని ఈయన కవి కాబట్టి ఆయన రాసినటువంటి రచనలు ఏమేంటి అంటే మై వక్తాకే హూ సామనే అనేటువంటి రచనలు అన్నమాట పురస్కార్ ఆయనకు వచ్చిన అవార్డులు ఏంటి సాహిత్య అకాడమీ పురస్కార్ ఇంగ్లీష్లో తెలుగులో ఏమో సాహిత్య అకాడమీ అంటాం హిందీలో మాత్రం అకాదమీ అంటారన్నమాట సరే ఇవి ఆయన యొక్క బయోడేటా పరిచయం అన్నమాట సరే ఈ లెసన్ మనం ఇప్పుడు ఈ యొక్క పోయమ్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అందరూ టెక్స్ట్ బుక్ చూడండి హమ్ హోంగే కామ్యాబ్ లెసన్ సరే చూద్దాం చూడండి దీని పోయమ్ అన్నమాట ఈ పోయమ్ని పిల్లలు మీరు మామూలుగా ప్రతి సంవత్సరం గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇది ఫస్ట్ లెసన్ అంటే జూన్లో అప్పుడు చెప్పుకునేవాళ్ళు అనమాట కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆగస్ట్ 15 అప్పుడు జనవరి 26 అప్పుడు చిల్డ్రన్స్ ఈ సాంగ్ని దేశభక్తి గీతాన్ని ప్రదర్ అసెంబ్లీలో అప్పుడప్పుడు ఆగస్ట్ 15 రోజున జనవరి 26 రోజున పాడుతూ ఉండేవాళ్ళు అనమాట మీ సీనియర్స్ మీకు గుర్తుందో లేదు ఇది సరే నేను కూడా ఒకసారి నేను కూడా ఒకసారి పాడతాను చూడండి హోంగే కామ్యాబ్ హోంగే కామ్యాబ్ हम होंगे कामयाब एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन मरला अदे पोए मारतानु चोड़ मत्तो एनी स्टैंजास उन्ने अंटे 4 स्टैंजास उन्ने फर्स्ट स्टैंजा मरला इंकोक सार नेन पाड़तानु चोड़ हम सॉरी होंगे कामयाब मेरे फॉलोअर्स होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन ओके ना इंकोक सारी फाइनल रासिन तर्वात पाडो होंगे कामयाब होंगे कामयाब कामयाब हम होंगे कामयाब होंगे कामयाब एक दिन हो मन में है विश्वास हो मन में है विश्वास पूरा है विश्वास
हम होंगे काम याब एक दिन। ओके ओके राइट चिल्ड्रन अम्मा हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन। చూడండి నాతో పాటు మీరు కూడా పాడదగినటువంటి ఇది చూస్తే ఇండెక్స్ లో చూస్తే ఇది గీత్ అని ఉందా గే అని ఉందా చూడండి గీత్ అనంటు చూడండి ఇండెక్స్ లో విధాలు ఇండెక్స్ లో విధా కాలంలో ఏమైనా ఉన్నాయా గీత్ అని సాంగ్ గీత్ అంటే ఏంటయా సాంగ్ పాడదు మీరు కావాలంటే హమ్ ఇదే టైప్ చేయండి హమ్ హోంగే కామ్యాబ్ ఇంగ్లీష్ లో టైప్ చేయండి హమ్ హెచ్ యూ హమ్ పోయింగే అని అట్లా టైప్ చేసి చూడండి యూట్యూబ్లో ఈ లెసన్ వస్తుంది లేకపోతే ఎయిత్ క్లాస్ హిందీ ఫస్ట్ లెసన్ అని టైప్ చేసి వస్తాను పిల్లలు పాడుతా వినపడుతూ ఉంటాయి నేను చూస్తూ ఉంటాను మీరు కూడా ఏ ఇది పాడదగినది నేర్చుకోదగినది దేశభక్తి గీతం చూడండి హోంగే కామ్యాబ్ హోంగే కామ్యాబ్ హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్ हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन। सर मेरे अंदर पढ़ने होंगे कामयाब हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन। राइट वेरी गुड అదన్నమాట సర్ ఇప్పుడు దీని మీనింగ్స్ తెలుసుకొని దీని యొక్క భావార్థం తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ స్టేజ్ అట్లా అట్లా టోటల్గా మొత్తం లెసన్ పోయమంతా తెలుసుకుందాం ఓకేనా చూడండి అయ్యా ముందు ఇక్కడ ఒక గ్రామర్ పాయింట్ మీరు తెలుసుకోవాలి హోంగి అవుతాము ఫ్యూచర్ టెన్స్ విల్ బి అని కూడా విల్ బి అన్నమాట హోంగి హోంగి అంటే అవుతాము అని అర్థం అంటారు హమ్ అది అట్లా ఫ్యూచర్ టెన్స్లో పుంలింగ బహువచనంలో వస్తుంది అనమాట హోంగి అనే అర్థం అనమాట హోంగి కామ్యాబ్ సక్సెస్ఫుల్ అవుతాం హోంగి అంటే ఏందయ్యా అవుతాం కామ్యాబ్ అంటే సక్సెస్ఫుల్ తెలుగులో సఫలీకృతులం లేకపోతే విజయులం అవుతాము అని మీనింగ్ అనమాట హమ్ అదే సారీ హోంగి కామ్యాబ్ హోంగి కామ్యాబ్ సక్సెస్ఫుల్ అవుతాము సక్సెస్ఫుల్ అవుతాము హమ్ మేమందరం సక్సెస్ఫుల్ అవుతాము ఏక్ దిన్ ఒక రోజున ఒకనొక రోజున మేమందరం సక్సెస్ అవుతాము అని దాని యొక్క అవుతాము సక్సెస్ఫుల్ అవుతాము సక్సెస్ఫుల్ మేము అవుతాము ఒక రోజున మేమందరం సక్సెస్ఫుల్ అవుతాము ఎప్పుడు అవుతామంటే హోహో మన్ మే హై విశ్వాస్ మన్ అంటే మనస్సు విశ్వాస్ అంటే కాన్ఫిడెన్స్ మన మనసులో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో మనం దానిలో మనం సక్సెస్ఫుల్ అవుతాం హోహో మన్ మే హై విశ్వాస్ పూరా హై మనసులో నమ్మకం ఉండాలి ఎలా ఉండాలా కంప్లీట్గా ఉండాలి డబుల్ మైండ్గా ఉండకూడదు అర్థం అవుతామో చేస్తామో చెయ్యమో వెళ్తామో వెళ్ళమో మార్కులు వస్తాయో రావు నాకు ఈ పాఠం వచ్చిందో రాదు ఈ సమ్ వచ్చిందో రాదు అట్లా డౌట్ఫుల్గా ఉంటే కష్టమే నేను సైకిల్ దొక్కలను బండి నేర్చుకోగలను నాకు వచ్చింది అని నమ్మకం ఉంటే వచ్చింది అవునా కదరా అదనమాట అట్లాగే పూర్తి నమ్మకం ఉండాలి అలాంటప్పుడే మనము సక్సెస్ఫుల్ అవుతాము హోంగి కామ్యాబ్ హోంగి కామ్యాబ్ అంటే సక్సెస్ఫుల్ అవుతాము హోంగి కామ్యాబ్ సక్సెస్ ఎప్పుడు హమ్ మేమందరం అవుతాము సక్సెస్ఫుల్ ఒక రోజున హోహో అంటే దీనికి మీనింగ్ ఏముంది సాంగ్ కాబట్టి అక్కడ కలవడానికి అలా పెట్టారు దానికి మీనింగ్ ఏముండదు అంతే కదా మన్ మే హై విశ్వాస్ మన్ మే విశ్వాస్ హై సెంటెన్స్ రూపంలో తీసుకోవాలంటే మన్ మే విశ్ హమ్ కో
मन में विश्वास है, माक मनसलो नमक मुंदे, कॉन्फिडेंस मुंदे, पूरा विश्वास है, पूरा विश्वास है, हम को माकु पूर्ति नमक मुंदी, अलांट अपन मायो सर माक नमक उन गाड़ में माक रोजना सक्सेसफुल अवतामु, इसके इस स्टैंजा में इस पद्य में कवि गिरिजा कुमार माधुर पहले पोयम में विश्वास के बारे में बताया है। इंद्र कवि गिरिजा कुमार माधुर ई पद्यंलो नम्मकं मनसुलो नम्मकं उंटे एदैना साधिंचगलमु अनि अने विषयान्नि ई पोयंलो एवरु चेप्तुन्नारया कवि गिरिजा कुमार माधुर चेप्पाडु अन्नमाट। अदि मरल ओकसारी पोयम पाडि नेक्स्ट पोयंलोकि वेल्दां। ओकेना सारी ఇప్పుడు ఫస్ట్ దేని గురించి చెప్పుకున్నాయంటే మన్ మే విశ్వాస్, దేని గురించి చెప్పుకున్నాయా మన్ మే విశ్వాస్ అనే దాని గురించి చెప్పుకున్నా. సరే చూడండి మళ్ళీ ఒకసారి పడదాం. హోంగే కామ్యాబ్ హోంగే కామ్యాబ్ హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్ హో మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ हम होंगे कामयाब एक दिन। ओके ना राइट मनम इप्पुडु सेकंड स्टैंजा लोकि वेल्दां। एक्कडिकि वेल्दां सेकंड स्टैंजा चूद्दां चूडंडि सेकंड पोयम मीरु चदवंडि टेक्स्ट बुक उन्न वाळ्ळु गट्टिगा चदवंडि होगी शांति चारों ओर होगी शांति चारों ओर होगी शांति चारों ओर एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास होगी शांति चारों ओर एक दिन। ओके ना अदर मत इपड़ो फर्स्ट पोएम सेकंड पोएम कंपैरिजन जेस्ते సేమ్ అలానే ఉంది. ఈసారి దేని గురించి వచ్చింది శాంతి రైట్ అదన్నమాట. చూడండి హోగి శాంతి శాంతి అవుతుంది శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది. చారం ఓర్ అంటే ఆల్ సైడ్స్ ఫోర్ సైడ్స్ అన్ని వైపుల నాలుగు వైపుల నలుదిక్కుల శాంతి చేకూరుతుంది అని మీనింగ్ అన్నమాట. నాలుగు వైపుల అన్ని వైపుల భారతదేశంలో అన్ని వైపుల శాంతి చేకూరుతుంది శాంతి కలిగి ఉంటుంది. ఎప్పుడు ఏక్ దిన్ ఎప్పుడు మన్ మే హై విశ్వాస్ మనసులో పూర్తి నమ్మకం ఉంటే మనకి నాలుగు వైపుల నలుదిక్కుల శాంతి చేకూరుతుంది అని చెప్తున్నారు. చెప్పండి హోగి శాంతి చారం చారం ఓర్ అనాలి ఔర్ అనకూడదు ఓర్. హోగి శాంతి చారం ఓర్ హోగి శాంతి చారం ఓర్ ఓర్ హోగి శాంతి చారం ఓర్ హోగి శాంతి చారం ఓర్ एक दिन एक दिन तरह थर्ड लाइन चूडने हो मन में अंटे थर्ड लाइन कॉमन उंदे इंदाक पोयिंदि कूडा थर्ड लाइन कॉमन हो मन में है विश्वास पूरा है विश्वास होगी शांति चारों ओर एक दिन मन में है विश्वास पूरा है विश्वास होगी शांति चारों ओर एक दिन సరే. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే ముందు అందరం కలిసి ఒకసారి పాడదాం సరేనా. ఓకే స్టార్ట్ చేయండి.
होगी शांति एक दिन हो हो ताड़पोन रागम दिया मन में है विश्वास पूरा है विश्वास होगी शांति एक दिन ओके ना शांति अंटे पीस 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 अंटे शांति शांति अंटे प्रशांत अंत इक्कड़ मीनिंग ఎటువంటి భేదాలు ఎటువంటి ఘర్షణలు ఎటువంటి గొడవలు అవేమి లేకుండా అంత శాంతి నలువైపులా అంత శాంతి నెలకొల్పుతుంది నెలకొల్పబడే విధంగా అందరూ ఐకమత్యంగా ప్రశాంతంగా సోదర భావంతో ఎటువంటి గొడవలు కొట్లాటలు ఘర్షణలు లేక అందరూ ప్రశాంతంగా ఉంటారు నలుదిక్కులు ఎప్పుడంటే ఒక రోజున ఎప్పుడు ఆ రోజున ఎప్పుడైతే మన మనసులో విశ్వాసము పూర్తిగా ఉంటుందో అప్పుడు మనది అన్ని వైపులా ప్రశాంతంగా శాంతిగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఫస్ట్ పోయంలోనేమో కామ్యాబ్ గురించి సక్సెస్ఫుల్ అవుతాం మనసులో నమ్మకంగా పూర్తి నమ్మకం ఉంటే సక్సెస్ఫుల్ అవుతాం అని. రెండవ పోయంలో మనం ఏం చెప్పుకున్నాం శాంతి. ఇక్కడ చూస్తే ఈ లైన్ కామ్ హో హో మన్మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ అనేది కామన్ లైన్ అన్నమాట. ఇక అన్ని మారుతున్నాయి అన్నమాట. గమనించండి మీరు టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి అవునా కాదా. సరే ఈ విధంగా మనము ఇది ఒక దేశభక్తి పాట, ఇది ఇంగ్లీష్ సాంగ్ వి షల్ ఓవర్కమ్ అనేటువంటి ఇంగ్లీష్ దేశభక్తి గీతాన్ని హిందీలోకి అనువదించిన వ్యక్తి ఎవరంటే గిరిజా కుమార్. ఓకేనా, ఈ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా.